హాయ్ హలో నమస్తే, నా పేరు యశ్పాదం. మీరు చూస్తున్నారు మనీ ఎర్నింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా ఛానల్కి స్వాగతం గైస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీ సేవ గురించి అనమాట. మీ సేవ ఏంట్రా బాబు, ఈరోజు మీ సేవ ద్వారా ఎలా డబ్బులు సంపాదించుకోవాలని చేశారనుకోవద్దు. మీ సేవ ద్వారా ఏ విధంగా డబ్బులు మిగిల్చుకోవాలి, మనం ఇంట్లో ఉండి మన మొబైల్ చేతిలో ఉంటే అనే దాని గురించి ఈరోజు మన టాపిక్ ఉండిద్ది అనమాట. డబ్బులు సంపాదించుకోవడం, మిగిల్చుకోవడం గురించి కూడా ఉండిద్ది అనమాట. ఇది దీనికోసం మనకు కావాల్సింది ఏమిటి అంటే మన స్మార్ట్ మొబైల్ అనమాట. ఒక స్మార్ట్ మొబైల్ కంపల్సరీ ఉండాలి, ఓకేనా? స్మార్ట్ మొబైల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దానికి నెట్ బ్యాలెన్స్ ఉండాలి, ఓకేనా? ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉండిద్దని నాకు తెలుసు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఉండిద్దని కూడా నాకు తెలుసు, ఓకేనా? అలాగే మీతో చెప్పినట్టుగా లైవ్లో నేను సండే లైవ్లోకి వచ్చాను. సండే 8 PM లైవ్లో మాట్లాడాను. చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు, వాటికి అన్నింటికి ఆన్సర్ చేయడం జరిగింది. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే, నన్ను అడగాలనుకుంటే, దేని గురించి అయినా సరే, A to Z, నా లైఫ్ స్టైల్ దగ్గర నుంచి దేని గురించి అయినా మీరు నన్ను క్వశ్చన్స్ సండే 8 PM లైవ్లో నన్ను అడగచ్చు అనమాట. అక్కడ మీకు నేను ఆన్సర్స్ ఇస్తాను, ఓకేనా? ఈ వీక్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. అలాగే ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ కూడా చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చింది అనమాట, ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్తే, మీ సేవ అనేది అప్డేట్ చేయడం జరిగింది 2019లో. సీఎం సార్ జగన్ గారు వచ్చిన తర్వాత అప్డేట్ చేయడం జరిగింది అనమాట. సామాన్యుడికి ప్రతి ఒక్కడికి చేతిలో మీ సేవ అనేది ఉండే విధంగా అప్డేట్ చేయడం జరిగింది. మీ సేవ అనేప్పటికీ ప్రతి ఒక్కరికి, ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు మీ సేవ అనేది. దాని ద్వారా ఏ ఉపయోగాలు ఉన్నాయో తెలుసు. వాటిలో కొన్ని నేను చెప్తా. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చుకోవాలన్న అప్లికేషన్ మీ సేవలో పెట్టుకోవాలి. అలాగే బీసీ లోన్స్ సంబంధించి కానీ, లోన్స్ బీసీ అని చెప్పను కానీ, ఏదైనా సరే కార్పొరేషన్ లోన్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, ఇంకా ఇప్పుడు కరెంట్ మీటర్ పేరు మార్పించుకోవడానికి కానీ, ఆధార్ కార్డులకు కానీ, పాన్ కార్డులకు కానీ, దేనికైనా సరే మీకు మీ సేవ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఏంటంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటంటే, ఆ మీ సేవలు ఏ విధంగా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓకేనా? దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అనేది ఉండిద్ది అనమాట. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడం గురించి ఉండిద్ది అనమాట, ఏ విధంగా చేసుకోవాలనేది. దీనికి పెద్ద భయపడిపోద్ది రిజిస్ట్రేషన్ అనగానే, మనం జీమెయిల్ ఐడి, ఫేస్బుక్ ఐడి ఎలా అయితే క్రియేట్ చేసుకుంటామో అదే విధంగా మనం ఇందులో ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓకేనా? తర్వాత ఇట్లో అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మనం ఏ అప్లికేషన్ అయినా పెట్టుకోవచ్చు, ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా. అలాగే ఇంకో దీంట్లో ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆగండి, వెళ్ళిపోయి అప్పుడే ఓపెన్ చేసేయమాకండి. వీడియో నేను స్టార్ట్ చేయలేదు ఇంకా, ఓకేనా? స్టార్ట్ చేసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ మొత్తం నేను ఏ విధంగా చేశాను అక్కడ ఆ విధంగా ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను, పాస్వర్డ్ అనేది. అక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం కదా, పాస్వర్డ్ అనేది మనం మెయిల్ ఐడి ఎలా ఇస్తాము. ఇప్పుడు నా మెయిల్ ఐడి ఉంది chsaibabu@gmail.com అని ఉంటుంది. అదేవిధంగా నెంబరింగ్ స్పెషల్ చార్టర్స్ అంటే @ కానీ, అండ్ కానీ స్పెషల్ చార్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా వచ్చేటట్టుగా క్యాపిటల్ లెటర్ ఒకటి వచ్చేటట్టుగా, నెంబరింగ్ వచ్చేటట్టుగా మన పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అందులో, ఓకేనా? దీని ద్వారా డబ్బులు ఎలా మిగులుతీరా అనుకోవచ్చు మీరు. ఏ విధంగా అంటే, మనం మీ సేవకి వెళ్తే సర్వీస్ ఛార్జ్ ఎంతో కొంత పడుద్ది అనమాట. అలా పడకుండా మనం డైరెక్ట్గా ఇందులో నుంచే మన మొబైల్లో నుంచే చేసుకోవచ్చు. డబ్బులు ఎలా వస్తాయిరా అనుకోవచ్చు, మీరు ఆల్రెడీ మీ సేవలు చేసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీరు చదువుకున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మీకు తెలిసిద్ది కాబట్టి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇందులో మీ మొబైల్ ద్వారా అప్లికేషన్ పెట్టడం ద్వారా వాళ్ళకి మీరు సర్వీస్ ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా కూడా మనీ అని సంపాదించుకోవచ్చు. దీంట్లో డైరెక్ట్గా మీరు మీ బ్యాంక్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఏ అప్లికేషన్స్కి అయినా సరే, దేనికైనా సరే అమౌంట్ అనేది మీకు పైన పడే ఎక్స్ట్రా ఛార్జీ అనేది ఉండదన్నమాట. ఆ అప్లికేషన్కి ఎంత అయితే ఛార్జ్ పడిందో అది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఎక్స్ట్రా ఛార్జీ అనేది లేకుండా చేయొచ్చు అనమాట. ఆ ఎక్స్ట్రా ఛార్జీ మీరు వేరే వాళ్ళకి చేస్తే కనుక మీ మొబైల్లో వాళ్ళ దగ్గర మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇప్పుడు మనం నా మొబైల్ స్క్రీన్ చూస్తున్నాం అనమాట. మొబైల్ స్క్రీన్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి, క్రోమ్ బ్రౌజర్ గూగుల్లో మీ సేవ సిటిజన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి, ఓకేనా? నేను ఓపెన్ చేశాను క్రోమ్ బ్రౌజర్ని. మీ సేవ టైప్ చేస్తాను ఇక్కడ చూడండి మీరు. మీ సేవ సిటిజన్ కింద వచ్చేసిందండి, చూడండి, చూస్తున్నారుగా, ఇదిగోండి మీ సేవ సిటిజన్ అని టైప్ చేయగానే వచ్చేసింది. అక్కడ సిటిజన్ మీద క్లిక్ చేశాను. ఇదిగోండి ఫస్ట్ వచ్చింది కదా లింక్, మీ సేవ ఆన్లైన్ లాగిన్ ఫామ్ అని, దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా? కింద చాలా ఉంటాయి, అదంతా మనకు అనవసరం. చేసిన వెంటనే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఒక పేజ్ ఓపెన్ అయ్యిద్ది, నేను క్లిక్ చేసి చూపిస్తాను మీకు.
చూసారుగా ఫస్ట్ మీ అది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయితే మన సీఎం జగన్ సార్ ఇమేజ్ వచ్చింది అనమాట అక్కడ ఫస్ట్ పైన. ఓకేనా, ఓకేనా, చూస్తున్నారు కదా మీరు, ఇదిగోండి పైన అవి కనపడుతున్నాయి కదా. జూమ్ చేస్తాను ఇప్పుడు నేను మీకు. ఇదిగోండి కిందేమో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సినవి మొత్తం ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు నేను. అలాగే మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట, ఎంతో కొంత మనకి మనీ మిగిలిద్ది అనమాట ప్రతిదానికి మీ సేవకి వెళ్లకుండా. ఓకేనా, మనం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు అనమాట. దీనికి అడిషనల్ ఖర్చు ఏమి ఉండదు అనమాట, అంటే ఎక్స్ట్రా ఖర్చు ఏమి ఉండదు, చేసినందుకు మనమే చేసుకుంటాం కాబట్టి మన మొబైల్ ద్వారా. అదే మీ సేవా దగ్గరికి వెళ్తే మాత్రం మనకి ఎంతో కొంత సర్వీస్ ఛార్జ్ అనేది పడుద్ది అనమాట. ఓకేనా, ఇక్కడ చూసారుగా ఎన్ని వాటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయో, ఎన్ని వాటికి సంబంధించినవి ఉన్నాయో చూశారు కదా. ఇప్పుడు నేను పైకి వెళ్ళి మీకు చూపిస్తాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది. ఓకేనా, ఇదిగోండి జూమ్ చేస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి జూమ్ చేశాను, ఇదిగోండి ఫస్ట్ది యూజర్ లాగిన్ అనమాట, అది మనకు సంబంధం లేదు. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. ఎల్లో దాంట్లో వైట్గా న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీరేమి లేదు, మీరు జీమెయిల్ ఐడి ఫేస్బుక్ ఐడి ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకుంటారో అదే విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసి ఉండిద్ది, తెలియకపోతే మన వీడియోస్ కూడా చూడొచ్చు. మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లిస్ట్ లింక్ ఇస్తానమాట, అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ ఈ వెబ్సైట్ ఫస్ట్ దాంట్లో నేను మెయిల్ ఐడి నా ఐడి ఇచ్చేస్తున్నాను, పేరు ఏమని పిలవాలనో ఆ ఐడి ఇచ్చేస్తున్నాను, తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నారు. ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడ నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, అక్కడేమో నెక్స్ట్ దాంట్లో మీ సీక్రెట్ క్వశ్చన్ అడుగుతుంది అనమాట, అంటే మీ పాస్వర్డ్ కానీ మీ మీ ఐడి కానీ ఏదైనా మర్చిపోయినప్పుడు మీకు ఇది ఉపయోగపడుద్ది అనమాట. అక్కడ మీరు, నేను మాత్రం స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాను, అక్కడ నా స్కూల్ని నేమ్ ఇచ్చేస్తానమాట. ఓకేనా, మీరు కూడా అలా ఇచ్చేయండి. ఫస్ట్ దాంట్లో మీ పేరు, అంటే మీరు ఐడి ఫేస్బుక్ ఐడి ఎలా అయితే పెట్టుకుంటారో అది, నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్, నెక్స్ట్ కన్ఫర్మ్ రీఎంటర్ పాస్వర్డ్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు, సీక్రెట్ క్వశ్చన్ అనమాట అది, దానికి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట. అంటే మనం ఏదైనా మర్చిపోయినప్పుడు మెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మనం లాగిన్ అవ్వటానికి అది క్వశ్చన్స్ అడిగింది కదా, ఆ క్వశ్చన్స్ లాగా ఇది ఉపయోగపడుద్ది అనమాట. ఏ టు జెడ్ జీమెయిల్ ఐడి అకౌంట్ ఎలా అయితే ఓపెన్ చేసుకుంటావో అదే విధంగా ఉండిద్ది అనమాట. మీకు మాత్రం కంపల్సరీ యూజ్ అయ్యిద్దండి, అందులో సమస్య లేదు. అక్కడ మెయిల్ అని ఉంది కదా, అక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చాను, నా మెయిల్ ఐడి ఇచ్చేసాను, కన్ఫర్మ్ ఈమెయిల్ దగ్గర మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. మీద ఈమెయిల్ ఐడి అంటే ఏదీ లేదు, జీమెయిల్ ఐడి అనమాట మనది, గూగుల్ అకౌంట్ ఐడి ఉండిద్దిగా అది. అక్కడ అక్కడ ఇంకోటి అడిగింది కదా, అక్కడ కూడా ఈమెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట ఆ మూడో బాక్స్లో. ఏంటంటే మామూలుగా ఈ మెయిల్ ఐడి మర్చిపోతే ఎలాగని చెప్పేసి అడుగుతుంది అనమాట, అందుకని అడిషనల్ మెయిల్ ఐడి అడిగింది, ఎక్స్ట్రా మెయిల్ ఐడి అది కూడా ఇచ్చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ దాంట్లో మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత పైకి వెళ్ళిపోండి మీరు, అక్కడ నేను ఫోన్ నెంబర్ ఇచ్చేసానండి, ఫోన్ నెంబర్ ఇచ్చేసా, టైప్ చేస్తున్నాను నేను, ఫోన్ నెంబర్ టైప్ చేసాను. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట, ఆధార్ నెంబర్ ఇవ్వండి. అక్కడ ఆధార్ నెంబర్ అని ఉన్న దగ్గర నా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తాను, అక్కడ ఎంటర్ చేసి మళ్ళీ నేను కలుస్తాను మిమ్మల్ని. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ దాంట్లో మీ నేమ్ అడుగుతుంది, ఫస్ట్ నేమ్, అక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వండి ఫస్ట్ నేము. ఓకేనా, లాస్ట్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ ఫుల్ నేమ్ ఇచ్చేయండి, ఇంటి పేరు కాకుండా ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఓకేనా, అక్కడ నేను ఫుల్ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ దాంట్లో ఆధార్ కార్డులో మన ఇంటి పేరు ఉండిద్ది అనమాట, అందుకని ఇక్కడ జనరల్లో మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, మెయిల్ కాబట్టి మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి, అక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తాను. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే అది ఉండదు, లేదా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఏం ప్రాబ్లం లేదు మనకి. ఓకేనా, ఇక్కడ అడ్రస్ లైన్ దగ్గర మీ డోర్ నెంబరు, మీ ఏరియా పేరు ఇవ్వండి. నెక్స్ట్ దాంట్లో స్టేట్లో కంట్రీలో ఇండియా ఇచ్చేసానండి, స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఇచ్చా, సిటీలో మచిలీపట్నం ఇచ్చానండి. మీరు ఎక్కడుంటే అక్కడ అవి ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి మనం ఇచ్చిన వెంటనే సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓటీపీ వచ్చింది అనమాట, మన నెంబర్కి ఓటీపీ పంపిస్తారు, దాన్ని పేస్ట్ చేస్తాను. అక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసేయాలన్నమాట, ఆ కింద ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీకు మెయిల్ ఐడికి ఈ విధంగా మీ సేవ యాక్టివేట్ చేసుకోవాలని వచ్చింది అనమాట మెసేజ్. ఆ మెయిల్ ఐడిని ఓపెన్ చేయగానే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా బిలో లింక్ యాక్టివేషన్ చేసుకోవడా, కానీ దాని మీద క్లిక్ చేయండి అనమాట. ఓకేనా, క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఉంటుంది అనమాట, ఓపెన్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఇదిగోండి జూమ్ ఇన్ చేస్తాను నేను, చూడండి మీరు, ఇదిగోండి ఒక్క నిమిషం ఉండండి. కనిపించిందిగా యువర్ అకౌంట్ ఈజ్ నౌ యాక్టివేట్, యూ మే నౌ లాగిన్ అని ఉంది కదా, ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసి మన అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది అన్నమాట. మనం ఏం సర్టిఫికేట్లు పెట్టుకోవాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏంది ఏ టు జెడ్ అనమాట పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది చూపిస్తాను నేను. అక్కడ కనపడుతుంది కదా సీఎం సార్ పక్కన యూజర్ ఐడి అని ఉంది కదా, అక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసేయండి. సింపుల్ క్యాప్చా అది ఎంటర్ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు డాక్యుమెంట్ స్టేట్మెంట్ పెట్టుకోవచ్చు, మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ప్రొఫైల్ మార్చుకోవచ్చు, మన ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఇది ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్స్ అని ఉంది కదండి కింద, దాని మీద క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ ఫామ్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. ఇది కూడా నేను క్లిక్ చేశాను, అప్లికేషన్ ఫామ్స్ ఓపెన్ అయినాయి చూసారుగా. ఇక్కడ చాలా ఫామ్స్ ఉన్నాయండి, దీన్ని అసలు మీరు మీ సేవకి వెళ్ళ అవసరం లేదనమాట. అక్కడ ఏ విధంగా మీరు బిల్ పే చేస్తారో అదే విధంగా సర్వీస్ ఛార్జీ లేకుండా మన ఇంట్లోనే ఉండి మన బ్యాంక్ నుంచి డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు అనమాట. ఏ సర్టిఫికేట్ పెట్టుకున్నా మనం వాళ్ళ కోసం వెయిట్ చేయ అవసరం లేదు, అక్కడ కూర్చో అవసరం లేదనమాట ఓకేనా. ప్రతి ఒక్కరికి ఉపయోగపడిద్ది అండి ఇది, కంపల్సరీ దీన్ని ఉపయోగించుకోండి ఓకేనా. నెక్స్ట్ మోర్ అప్లికేషన్స్ అన్నీ ఉంటే లాస్ట్లో దాన్ని క్లిక్ చేశానండి. ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి, అన్నీ వచ్చినాయి అనమాట, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ అలాగే కరెంట్ బిల్లు కట్టుకోవడం సంబంధించి కానీ ఏదైనా సరే. ఈపీడిసిఎల్ అంట, ఇంకా ఫ్రెషర్స్ అంట, హెల్త్ అంట, మళ్ళీ ఇదేంటి హెల్త్ కార్డ్స్కి సంబంధించి కానీ ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ చాలా వచ్చినాయి అనమాట ఓకేనండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజుకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్ నౌ.